ಶ್ರೀಮಾತ್ರೇ ನಮಃ ಶ್ರೀ ಮಹಾಕಾಳಿ ಮಹಾಲಕ್ಷ್ಮಿ ಮಹಾಸರಸ್ವತೇ ನಮೋ ನಮಃ ಗುರುರ್ ಬ್ರಹ್ಮ ಗುರುರ್ ವಿಷ್ಣು ಗುರುದೇವೋ ಮಹೇಶ್ವರ ಗುರು ಸಾಕ್ಷಾತ್ ಪರಬ್ರಹ್ಮ ತಸ್ಮೈ ಶ್ರೀ ಗುರವೇ ನಮಃ. కర్కాటక రాశి. కర్కాటక రాశికి మే నెల ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. కర్కాటక రాశి వారికి ఈ నెలలో ఎంతో లాభంగా ఉందని చెప్పవచ్చు. ఎందుకంటే వీరికి అనుకోకుండానే కొన్ని శుభ ఫలితాలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. ధనాన్ని కూడా సమకూర్చుకునే అవకాశం ఉంటుంది. ఆ ధనముతో కొన్ని ఉపయోగపడేటువంటి అవసరం వచ్చేటువంటి వస్తువులని నివాసాన్ని కొనుక్కునే అవకాశం కూడా తప్పనిసరిగా ఉంటుంది. ఆరోగ్య విషయానికి వస్తే వీరి ఆరోగ్య సమస్యలు ఎలాంటి ఉన్నా సరే వీలైనంత వరకు వాటికి ఒక చక్కని మార్గం అనేది దొరికి వాటి వలన ముందుకు వెళ్ళి వాటిని తగ్గించుకునేటువంటి అవకాశాన్ని ఖచ్చితంగా ఉంటుంది. ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ మాసంలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. ఇక కుటుంబ విషయానికి వస్తే కుటుంబంలో కూడా వీరికి ఒక మంచి పేరు అనేది ఉంటుంది. వీరు చేసే పనిలో ఖచ్చితంగా మంచి జరుగుతుంది. వీరు కుటుంబం కోసం ఏ పని చేసినా ఈ మాసంలో అన్ని లాభాలు శుభాలు కలగజేస్తూ ఉంటాయి. ఇక విద్య విషయానికి వస్తే విద్యార్థులకు కూడా ఈ మాసంలో ఎంతో మంచి పేరు తెచ్చుకునే అవకాశం ఉంటుంది. వీళ్ళు ఎలాంటి ప్రశ్నలకైనా సరే సమాధానం ఇచ్చేటువంటి అవకాశాన్ని వీళ్ళు తెలుసుకుంటారు. ఏ విధంగా అయినా సరే ఉన్నటువంటి ప్రశ్నకు సమాధానాన్ని ఖచ్చితంగా వీళ్ళు తెలియజేస్తారు. ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ మాసంలో విద్యార్థులు ముందుకు కొనసాగిస్తూ ఉంటారు. ఖచ్చితంగా మంచి శుభ ఫలితాలను పొందుతూ ఉంటారు. అదేవిధంగా వ్యాపారం చేసేవారికి వస్తే ఈ మాసంలో వ్యాపారం చేసేవారికి వీలైనంత వరకు మంచి ధనలాభాన్ని పొందే అవకాశం ఉంటుంది. మీరు పెట్టినటువంటి పెట్టుబడికి లాభాన్ని కూడా ఖచ్చితంగా చూస్తారు. కొత్తగా వ్యాపారము పెట్టాలనుకునే వారు ఎవరైనా ఉంటే కర్కాటక రాశి వారు ఈ మాసంలో కనుక మొదలు పెడితే మీకు వీలైనంత వరకు మంచి శుభ ఫలితాలని మంచి లాభాలని కలగజేస్తుంది ఈ మాసంలో. అదేవిధంగా ఉద్యోగం విషయానికి కానీ వ్యాపారంలో చేసేటువంటి జాబ్ విషయానికి కానీ వస్తే కనుక ఉద్యోగం చేసే జాబ్ చేసే వారికి కూడా వీలైనంత వరకు ఈ మాసంలో మంచి ఫలితాలను పొందగలుగుతారు. యజమానులతో మంచి పేరు తెచ్చుకొని మీరు చేసేటువంటి పనిలో ఎలాంటి ఆటంకం లేకుండా గుర్తింపు తెచ్చుకొని ముందుకు వెళ్ళే అవకాశం తప్పనిసరిగా ఉంటుంది. వీలైనంత వరకు కర్కాటక రాశి వారు శుభ కార్యక్రమాలు, వివాహాది కార్యక్రమములు, అదేవిధంగా దూర ప్రయాణాలు చేసే అవకాశం కూడా ఖచ్చితంగా ఉంటుంది. ఈ ప్రయాణంలో కూడా ఎలాంటి ఆటంకం లేకుండా ముందుకు వెళ్ళగలుగుతారు. వివాహం సమయానికి వచ్చేవాళ్ళు, వివాహం చేసుకోవాలనుకునేవారు వివాహం విషయంలో కూడా వీరికి మంచి శుభ ఫలితాలను కలగజేస్తుంది. వీలైనంత వరకు ఈ మాసంలో వివాహాది శుభకార్యాలు పెట్టుకునే వారికి ఎలాంటి ఇబ్బందులు లేకుండా వివాహాది శుభ కార్యక్రమాలు చక్కగా పూర్తి చేసుకుంటారు. సర్వే జన సుఖినో భవంతో. ఇలాంటి మరిన్ని సరికొత్త వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.